తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని చలనచిత్ర పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణమైపోయింది. సినిమాలో ఛాన్సులు రావాలంటే పడక సుఖం ఇవ్వాల్సిందనేది ఇప్పటికే చాలామంది తారలు బాహాటంగా చెప్పారు. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు పాత్రలకు కూడా కమిట్మెంట్ ఇవ్వకుంటే అవకాశం దొరకదు అని చాలామంది చెప్పారు. అయితే తాజా నిన్నటి తరం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న రాధా ప్రశాంతి కాస్టింగ్ కౌచ్పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాధా ప్రశాంతి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కాస్టింగ్ కౌచ్పై ఆమె స్పందిస్తూ, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. అప్పట్లో ఎవరి తిప్పలు వాళ్ళు పడేవారు తప్ప ఈ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ రోడ్డెక్కారు అంతే. ఇక్కడ ఎవరు ఎవరిని బలవంతం చేయరు, ఎవరిష్టం వారిది. కాస్టింగ్ కౌచ్ ఉండటం వల్లనే నాకు అవకాశాలు రావడం లేదు, నన్ను తమ సినిమాల్లోకి పెట్టుకుని కూడా మళ్ళీ తీసేసిన సందర్భాలున్నాయి. ఒకేసారి నన్ను సెకండ్ హీరోయిన్గా తీసుకొని మేనేజర్తో అడిగించారు, అందుకు ఒప్పుకోకపోతే తీసేశారు, ఓకే అన్న వారిని పెట్టుకున్నారు. అలా నేను బాధపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు రాధా ప్రశాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.